ఇది మినిస్టర్ గారు ముఖ్యంగా ఇది ఎందుకు ఇవ్వలేదంటే దీనికి నా లెటర్ మీద ఉంది కాబట్టి ఇది జరగని పరిస్థితి ఈ విధంగా ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా నాది ఏదున్నా సరే మేము దేంట్లో చేయబెట్టినా సరే అది చేయకూడదు ఏదన్నా లెటర్ ఇస్తే నా లెటర్ ఇస్తే పక్కన పెట్టమని చెప్పి జిల్లా ఆఫీసర్సే కాదు మండల జిల్లా అధికారులనే కాదు మండల అధికారులే కాక గ్రామ అధికారిని కూడా మా మండలం వరకే అండి ఇది అంతా కూడా ఈ ఇష్యూ మొత్తం ఆ మండలంలో మా కాకుమని మండల గ్రామ అధికారులు కూడా పక్కన పెట్టే పరిస్థితి నెలకొందంటే దీనికి ముఖ్య కారణం మా మంత్రివర్యులు రావల కిషోర్ బాబు గారు నిన్న ఎస్పీ గారికి కూడా నేను ఒక లెటర్ అనేది పెట్టడం జరిగిందండి దీనికి ముఖ్యంగా మాకు అడిషనల్ సెక్యూరిటీ ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటూ ఉన్నాం ఎందుకంటే ఇది 9 నెలల నుంచి జరుగుతూ ఉండండి మినిస్టర్ గారు మా మీద ఇటువంటి హెచ్చరికలు గానియండి ఓపెన్ గా ఫేస్ టు ఫేస్ మీ అంతు చూస్తా మీకు రాజకీయ జీవితం లేకుండా చేస్తా మీ గురించి నేను చూసుకుంటా వెళ్ళండి అని చెప్పి నా ముందే నన్నే అండం అయినప్పటికీ కూడా మంత్రివర్యులు అని చెప్పి గౌరవంతో నేను నోట్లో నుంచి ఏది కూడా మాట్లాడకుండా సైలెంట్ గా నేను మా వారు వచ్చేయడం జరిగింది వాళ్ళ ఇంటి వద్దకి వెళ్ళి మరి ఇది మా మండలంలో మా పక్కన గరిపాడు రెండు మూడు విలేజెస్ కలిపి ఎస్టీఎస్సీ సప్లాయర్ 3 crores తో ఒక శాంక్షన్ అయింది సార్ అది ఒక అతనికి కడప అతనికి టెండర్ వచ్చింది అతను మా హస్బెండ్ దగ్గరికి వచ్చి మీ మండలమే కదా సార్ ఏదన్నా మీరు కూడా కలిసి చేసుకున్నావా అంటే ఓకే అన్నారు అప్పటికి అంత ముందల నుంచి మేము అడుగుతూ ఉన్నాం మినిస్టర్ గారికి చేస్తా అన్నారు ఆ రోజు వచ్చేదరికి మీరు అప్రోచ్ అయిన పద్ధతి నాకు నచ్చలేదు నచ్చలేదు మీ ఆయన నన్ను తిడుతున్నారన్నారు అదేంటి సార్ మేమెందుకు తిడతాం మేము కూర్చొని ఉన్నాం ఇలానే అయినప్పటికీ కూడా ఆయన మాట్లాడే ధోరణి లేదు అరుస్తూ ఉన్నారు అసలు మీ అంతు చూస్తా మీరేం చేస్తారు లోకేష్ గారికి చంద్రబాబు చెప్పు చెప్పుకో ఏం చేయలేవు నువ్వు నీకు రాజకీయ జీవితమే లేకుండా చేస్తా మీ అంతు చూస్తా మీరు వెళ్ళండి ఇంకా అన్న సరే ఓకే అండి చెప్పి మేము ఇంకా వచ్చేసాం ఏం చెప్పలేదు ఇంకా మేము ఒక్క మాట కూడా మాట్లాడింది లేదు ఆ రోజు అవును మా మినిస్టర్ గారి వల్లే మా మినిస్టర్ గారు 20 మందిని ఇంటి మీద పంపించారండి తాగున్నారు వాళ్ళకి ఏమంటారంటే కత్తులు బొడ్డులో కత్తులు కూడా పెట్టుకొని వచ్చారు ఒక ఇద్దరు 20 మందిలో మొత్తం అందరూ కూడా తాగి ఊగుతూ ఉన్నారు నేనైతే కింద లేను మా హస్బెండ్ గారు ఉన్నారు ఇక్కడే కూర్చొని ఇదే ఇది ఇక్కడే క్యాంప్ ఆఫీస్లోనే ఇది గవర్నమెంట్ గెస్ట్ హౌస్ దీంట్లోకి 20 మందిని పంపించారంటే వాళ్ళు వచ్చి మా మినిస్టర్ గారిని మీరు తిడుతున్నారంట అసలు నెగిటివ్గా మాట్లాడుతున్నారంట అని చెప్పి మా హస్బెండ్ గారిని బెదిరించారు మేమెందుకు చేస్తాం మాకేం పని అండి ఆ రోజు మేము మినిస్టర్ గారికి మాట్లాడాం నెక్స్ట్ డే సాయంత్రం కల్లా వచ్చేసారు అందరూ కూడా 4 గంటలకి వచ్చేసి ఇక్కడ బెదిరింపు ధోరణితో వాళ్ళు ఏం చేస్తారో అని చెప్పి కొంచెం భయపడి మెత్తగా మాట్లాడి వాళ్ళందరినీ కూడా పంపించడం జరిగింది మా హస్బెండ్ గారు మా వారు అంటే ఒక జెడ్పీ చైర్పర్సన్ ఒక క్యాబినెట్ హోదా ఒక గవర్నమెంట్ ఆఫీసు ఒక గవర్నమెంట్ క్యాంప్ ఆఫీస్ దీంట్లోకే మనుషులు నా మీదకి వచ్చారంటే మిగతా వాళ్ళ గురించి మీరే ఒకసారి ఆలోచించాలి మొన్న ఈ మధ్య ఒక పేపర్లో కూడా కోయవారి పాలెంది లేడీస్ని మెడబట్టి మినిస్టర్ గారే నెట్టారని చెప్పి కూడా వచ్చింది మహిళలంటే అసలు గౌరవం అనేది లేదని చెప్పి చెప్పుకోవచ్చు ఈ విధంగా ఇవన్నీ వింటూ ఉంటే నేను నా మీదే కక్ష కట్టారనుకుంటున్నాను మహిళలంటేనే మహిళలతో ఏ విధంగా ప్రవర్తించాలో అనే విషయం కూడా తెలియకపోవడం అది ఒక మంత్రి అయ్యి ఒక ఫాస్టర్గా కూడా చేసుండి పెద్ద ఆయన ఆ విధంగా ప్రవర్తించడం అనేది దానికి ఏ విధంగా చెప్పాలో అనే విషయం కూడా నాకైతే తెలియడం లేదు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళామండి ఈ విషయాన్ని ఈ విధంగా పంపించారు మండల ఆఫీసర్స్తో కూడా మేము ఏం చెప్పినా చేయొద్దంటూ ఉన్నారని చెప్పి మా ముఖ్యమంత్రి గారికి లోకేష్ అన్న గారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం అనేది ఒకసారి మా బాధని వెల్లడించుకోవడం అనేది జరిగింది నేను ఒక్కదాన్ని వెళ్ళి నేను చెప్పడం జరిగింది మా హస్బెండ్ గారికి కూడా రాలేదు వెళ్ళి చెప్పిన వెంటనే ముఖ్యమంత్రి గారు లోకేష్ అన్న గారు ఇద్దరు కూడా బాగా స్పందించారు మంత్రి గారితో పర్సనల్గా కూర్చోబెట్టి మరీ మాట్లాడారని చెప్పి మేము విన్నాము అయినప్పటికి కూడా అప్పటి నుంచి మీరు ముఖ్యమంత్రి గారి చెప్పినా సరే లోకేష్ అన్న గారికి చెప్పినా సరే మీ అంతు తెలుస్తా మీరేం చేస్తారు వాళ్ళిద్దరికే కదా చెప్పేది వాళ్ళిద్దరికి చెప్పినా సరే నాకు భయం లేదని చెప్పి మా ముందే ముందలే అన్నారు మా మంత్రి గారు అప్పుడు టెన్షన్లో ఏదన్నా కోపం మీద చెప్పారేమో అనుకున్నాం అదే ధోరణి మళ్ళీ ఇంకో మీటింగ్లో వెళ్ళినా సరే నీ అంతు తేలుస్తా నీది మీ ఆయనని చెప్పి నాకే చెప్పడం జరిగింది మంత్రి గారు